హాయ్ హలో నమస్తే, నవభూమి న్యూస్కి స్వాగతం. నేడు గాంధీ జయంతి. స్వాతంత్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేము. ఈ ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు ఆయన. 20వ దశాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుడు ఆయన. చేతకర్రబట్టి ఆంగ్లేయులను తరిమికొట్టిన ధీశాత, తలరాతను మార్చిన విధాత మన గాంధీ. చేతకర్రబట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారిని తరిమికొట్టిన, నూలు వడికిన, మురికివాడలు శుభ్రం చేసిన అదే ఒడుపు, అంతే శ్రద్ధ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు గాంధీజీ. భారత స్వాతంత్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేము. మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్న మాటలు ఇవి. గాంధీజీ జీవితం గురించి చదివిన వారికి, గాంధీజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు. సత్యం, అహింస అనే ఆయుధాలతో ప్రపంచానికి కొత్త దారి చూపిన మహాత్ముడు ఆయన. అందుకే ఆ మహానుభావుడు మనకు జాతిపిత అయ్యారు. ప్రపంచ దేశాలకు గాంధీజము ఇప్పుడు ఒక పాఠమైంది. గాంధీ జయంతి నేపథ్యంలో మన జాతిపిత ఆచరించిన సిద్ధాంతాల గురించి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 77 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో గాంధీజీ జీవితం గురించి నేటి తరం తెలుసుకోవలసిన విషయాలు అనేకమున్నాయి. సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నట్లు, కొంతమంది ఇంటి పేరో, ఊరికొక వీధి పేరో కాదు, గాంధీ కరెన్సీ నోట్ల మీద, నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ అంతకన్నా కాదు. గాంధీజీ చరిత్ర అపురూపం. సిరివెన్నెల మాటల్లోనే చెబితే, కర్మయోగమే జన్మాంత, ధర్మక్షేత్రమే బతుకంత. సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి. తూర్పు తెరలని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి. పదవులు కోరని పావనమూర్తి, హృదయాలేలిన చక్రవర్తి. గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలో కతియావాడ్ జిల్లా పోరుబందర్ గ్రామంలో 1969 అక్టోబర్ 2న కరమ్చంద్ గాంధీ పుత్లీబాయి దంపతులకు ఆయన జన్మించారు. గాంధీజీ తండ్రి పోరుబందర్ సంస్థానంలో ఒక దివాన్గా పనిచేశారు. తల్లి హిందూ సాంప్రదాయాలను పాటించే వ్యక్తి. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కాదు. ఈ విషయాన్ని తన ఆత్మకథ సత్యంతో నా ప్రయోగంలో స్వయంగా ఆయనే తెలిపారు. తరగతి గదిలో ఎక్కువ బిడియపడుతూ ఆయన వెనక వరుసలో కూర్చునేవారట. గాంధీజీ ప్రాథమిక విద్య రాజ్కోట్లో, ఉన్నత విద్య కతియావాడ్లో పూర్తి చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా వెళ్ళారు. తెల్లవారిపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు అక్కడి నుంచే మొదలుపెట్టారు. 1915లో భారత్ తిరిగొచ్చి స్వాతంత్రోద్యమ కథన రంగంలోకి దూకారు. యావత్ భారతాన్ని ఏకదాటిపైకి తెచ్చి స్వాతంత్రం సిద్ధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. చంపారాయణ సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం తదితర కార్యక్రమాల్లో భరతజాతి మొత్తాన్ని స్వరాజ్య సాధన ఉద్యమం వైపు నడిపించారు. దేశంపై చెరగని ముద్ర వేశారు. దేశ విభజన తదనంతరము పరిణామాల నేపథ్యంలో 1948 జనవరి 30న గాంధీజీ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా ఆయన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు. జగత్తును ప్రభావితం చేసిన ఓ మహాప్రాణం హే రామ్ అంటూ అలా అనంత వాయువుల్లో కలిసిపోయింది. బాపూజీ మన మధ్య లేకపోయినా ఆయన చూపిన సత్యం, అహింస మార్గాలు ప్రపంచ దేశాలకు ఆదర్శమయ్యాయి. భావితరాలకు బంగారు బాటలుగా నిలిచాయి. తాను నమ్మిన సిద్ధాంతాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఆయన ఉపయోగించిన అస్త్రాలు, ఆయన వేషాధారణ ఇప్పుడు బిజినెస్ పాఠాలయ్యాయి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మోహన్ దాస్ కరమ్చంద్ తను నమ్మిన సిద్ధాంతాల కోసం పట్టుదలగా నిలబడి ఆచరించి భారతదేశంలో కాకుండా ప్రపంచ చరిత్రలోనే తననైన ముద్ర వేశారు. మహోన్నత వ్యక్తిగా అవతరించారు. ఇప్పుడు జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఇది భారతీయులకు ఎంతో గర్వకారణమైన అంశం. గాంధీజీ సిద్ధాంతాలు నేటి పాలకుల ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రపంచ దేశాలకే అనుసరణీయము. భారతీయులుగా గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.